అక్కడెక్కడో సప్త సముద్రాల అవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచికి 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికినిలో ఏడుస్తుంటే అది ఎమోషన్ అంటే. వాట్ ఏ కల్టీ ఎమోషనల్ సీన్ సార్. ఊరికనైపోతారా కల్ డైరెక్టర్లు అంటే. బాబో బిగ్ని తీసుకురాబా. మేడం రండి మేడం, వెళ్దాం రండి మేడం. అస్సలు మీ పల్స్ని క్యాచ్ చేయడం, మీ స్టామినాను బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్. సార్ బికిని కొంచెం పెద్దగైనట్లేదు, ఒకసారి నువ్వు వేసుకొని చూపించు. లెట్స్ సీ హౌ దే లుక్. ఓ ఐ అప్రిషియేట్ ఇట్, షీస్ కట్ లైక్ మీ. ఆ నాకుడేంటే, ఆ తాగుడేంటే, అది అది డైరెక్టర్ గాని ఓకే. ముందు ఏమైందో చెప్పు. నన్ను నన్ను బికిని వేసుకొని చూపించమంటాడు ఆ వాడు. వెరీ సెన్స్లెస్ ఫెలో. ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే. ఇండస్ట్రీకి ఐరన్ లెగ్ ఉన్న అమ్మాయికి హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు. అయితే ఈ సినిమా కూడా మానేసావా? ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే. ఆ భార్గవ్ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది. ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు. వదిలి పెడతారు. మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే? ఏమైంది? బ్రేకప్. అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కొట్టుంటుంది. బోర్ కొట్టడానికి వాడు ఏదైనా చేస్తేనేగా. కనీసం ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి, చెప్పగాడు. ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు, ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు, వీడంటే జాగేలా ఇక్కడ పెడతాడు. మరి రఘురామ్ గాడు అన్ని బానే పెడతాడు, సెట్ అయిపోతాడన్నా. ఆడు జాంకాయ 2.0, వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు. మురళీగాడు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే. అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి తుజ్జి బంగారు కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు. ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం ఏ డ్రెస్ వేసుకున్నాం ఏ కలర్ వేసుకున్నాం అండ్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ పింఛ్ అంటాడు. వాడు మాటలు తప్ప చేతలు రావు, అందుకే బ్రేకప్ చెప్పేసా. చేతలు అంటే శ్రీనుగాడు చేద్దాం చేద్దాం అంటాడే అది. అవును అలా చేస్తే ఏం పోద్ది అది. ఇప్పుడేమైంది? చెవిలో దూలు తీరింది అది అంతే. ఓహో సడన్ గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా. నాకు ఇలా ఓపెన్ గా తాగితేనే కిక్కబ్బా. Yes. తొందరగా బీర్ ఓపెన్ చేయటమే. ఇట్ ఇవ్వు. Cheers. ఆయన బియర్ బియర్కి చీర్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా. ఇప్పుడు దాకా ఎన్ని తాగా జానమన్. ఎవ్రీ మూమెంట్ ఒక ఫ్రెష్ బిగినింగ్ లా ఉండాలి. అవునవును అమ్మాయిలం కదా, ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు
ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి. హే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నాం బాబా? గోవా వెళ్తున్నాం బాబా. వాట్? వాట్? గోవానా? గోవానా? ఇంకో 2 అవర్స్ లో గోవాలో ఉంటాం. హే, ముందే చెప్పుండొచ్చు కదా. నేను చెప్పా, ఒకసారి ఫ్లాష్ కట్ వేసుకో. హలో, మ్యాటర్ చెప్పా. అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా. అప్పుడే పెళ్ళిలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్. ఎప్పుడైతే మొదలారా, మన గోవా వెళ్తున్నాం. సరే, అలా చెప్పావా? ఎస్. ముందే చెప్తే కనీసం బట్టలు అనే తెచ్చుకునేవాళ్ళం కదా. మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి? ఎన్ని మెసేజెస్ ఏంటే? ఏంటి అంత షాక్ అవుతున్నా? వీడు దీన్ని కూడా పబ్లిసిటీకి వాడేశాడు. చంపేయాలి వాడిని. హలో రే దొంగన కొడుక, నీ గువ్వ లాంటి మొహానికి కుంకుటి పెట్టా. నువ్వు నీ కాకిరెట్ట మొహం, పీనుగ పింజారి వెదవ. అసలు ఏమనుకుంటున్నావురా? అసలు నీ ఛానల్ అనుకుంటున్నావా? బ్రోకల్ హౌస్ అనుకుంటున్నావా? ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావు? నేను నీ బాస్ని. బాసా? నా బొంగ గింజరా. నువ్వు నీ గేదె మొహం. రిలాక్స్, కూల్, బ్రీద్ ఇన్. త్రిదా, ఐ హావ్ లాస్ట్ ఇట్ మ్యాన్. ఓకే ఓకే, కూల్, గుడ్ జాబ్ బేబీ. ఈ బాధలో బియర్ తాగు చెప్తా. కానీ కానీ ఓకే ఓకే, లైట్ తీసుకో. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. వాడేనేమో. భయపడకు, నీ వెనకాల నేనున్నా. ఎత్తు ఇంకో రౌండ్ చెప్తా. హలో అమ్మా, బాగున్నావా? అమ్మా, కోమలు ఉందా పక్కన? వన్ సెకండ్ సార్, ఒక్క నిమిషం సార్. నీ ఫోన్ ఏదే? స్విచ్ ఆఫ్ అయిందే. నీకే ఫోన్. మాట్లాడు మాట్లాడు. హలో. ఏంటే పెద్ద పరుగు మొహం దానా? ఫ్యాషన్ డిజైనర్ వా? నీ కప్ప మూతికి ఫ్యాషన్ డిజైనింగ్. అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? సొర కోసినట్టు కోస్తా తెలుసా? యద మోకను యద వాటను నీది యద ఫ్యాషన్ అంట ఫ్యాషన్. డైరెక్టర్ గారే, ఏం చేసావే అలా తిడుతున్నాడు? రాత్రి ఫ్రస్ట్రేషన్లో వాడి ఫేస్కి బికినీ బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసేసా. గుడ్ పిచ్చా. నీకేమైనా? అయ్యా బాబోయ్, వాడి పైత్యం నీకు తెలీదు. వాడుకు పెద్ద టార్చర్ నమ్మో. మంటిగాడు. నువ్వు ఫోన్ పక్కన పెట్టువే బాబు. ఇప్పటికే 99 సార్లు చేశాడు డీకే బోస్ గాడు. ఏ నువ్వు కారు అప్పే బాబు. ఎందుకే? ఎన్ని బిర్లు తాగినా ఏమో, బ్లాడర్ పగిలిపోతుంది ఇక్కడ. ఏ ఏదో ఒక హోటల్ దగ్గర ఆపుతా. హే చిచి, అలాంటి అలవాట్లు మా ఇంట వెంట లేవు. నువ్వు ఆయన టాయిలెట్ లేకుండా ఎలానే ఆపితే ఎలాగో చూపిస్తా. సిగ్గులేదు? అబ్బా బాబా, దీనికి కూడా సిగ్గు. నువ్వు ఆపే బాబు. ఇదిగు నువ్వు ఆపుతావా, నేను కార్లో పోసేస్తా చెప్తున్నా. ఫోను చెప్తా చెప్తా. చెప్పొచ్చు కదా. నీ కూడా అంత అర్జెంట్ ఉంటే వెళ్ళి రాపో. ఎందుకు ఆపావే? సడన్ గా ఏమైంది? ఎందుకు ఆపా? మేడం, తాత అటు చూడు,
హెక్ ఆర్ యు డూయింగ్ హియర్ బ్రో? హై, సడన్ సర్ప్రైజ్. హే, డానీ ఫోన్ చేసింది కాబట్టి సడన్ ఎంట్రీ ఇచ్చా? అది ఫోన్ చేసిందని చెప్పొచ్చుగా ముందే. నేను చెప్పాలా? సూపర్ మజ్జి. ఏయ్, సిద్ధి కూడా వస్తుంది. ఇది కూడా అలాగే చెప్పావా? గాయ్స్, ఈ లగేజ్ పైన పెట్టేసేయండి ప్లీజ్. Sure, madam. Thank you. ఆ సూట్ కేసు అంటే అంతుంది, పోయేటప్పుడు దాంట్లో పడుకుని పోతావా ఏంటి? డానీ, టూర్ అంటే అన్ని పెట్టుకోవాలి కదా, స్విమ్ వేర్, కాస్మెటిక్స్, మేకప్, టాయిలెటరీస్, ప్యాడ్స్. డానీ, పెళ్ళయ్యాక మనం ఫస్ట్ టైం కలిసాం, ఒక సెల్ఫీ అయినా దానికి అంతా అడగాల్సిన అవసరం లేదు. పాపా, చలో 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 చెగోవా. వర్మ వర్మ, నువ్వు ఫోన్ అక్కడ పెడితే సాయంత్రం దాకా వీళ్ళు పోజులు ఇస్తూనే ఉంటారు. ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా చూసుకోరు. ఈ మహాతల్లేమో మమ్మల్ని బట్టలు కూడా తీసుకురాలివ్వలేదు. ఇది తెచ్చిందిగా కేజీలు కేజీలు. మమ్మీ, నా డ్రెస్సెస్. చంపేస్తా నిన్ను. డానీ, ఇది నీ చెల్లి ఫోనా? నీ చెల్లి డోర్ పిక్స్ ఎక్కువ ఉన్నాయేంటి? ఇది పెద్ద మిస్ అనుమానం. సిగ్గు లేకుండా దీని చెల్లి ఫోన్ సింక్ చేసుకుంటుంది. అవును, నీ పతిదేవుడు బాగా చూసుకుంటున్నాడా నిన్ను? టైం టు టైం ఇంటికి వస్తున్నాడా? టైంకి పెడుతున్నాడా? అదే, నీ టైంకి అన్ని ఇస్తున్నాడా అని. కనీసం టైంకి బిట్ మీద అయినా. ఏ హే, ఆపు. టైము 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 ఏంటి టైము? ప్రతి దానికి టైంతోనే లింక్ పెడుతూ ఉంటారా? అదేంటి, నువ్వే కదా. టైం అన్నా పంక్చువాలిటీ అన్నా ప్రాణమిస్తాడు పెళ్లి చూపుల్లో. టైమ్ ఇస్ ప్రెషియస్ అన్నాడని పెళ్లి చేసుకున్నా. కాపకపోతే నీకు పగలు కొడతా. Time to sleep. Please, 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 please. Time's up. Abba, inga pack up avakunda time's up enti? Na timetable lo nen fix aina time 2 minutes e adi ayipindi. I'm done. Repu camp ki velthunnaru kada? Just 5 minutes. 5 minutes ah? No way. Time ante time e, timetable ante timetable e. Time is precious. Time is valuable. Ikka kuda na? ఇక్కడైనా ఎక్కడైనా నేను అంతే. ఒక్కసారి టైం ఫిక్స్ అయ్యాక నా బాడీలో ఏ పాటు నా మాట వినదు. అలారం పెట్టినట్టుగా ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఓకే, చాలా పాపం. ఏం పర్లేదు, రేపు పొద్దున్నే నేను క్యాంప్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఉంది, నెక్స్ట్ షెడ్యూల్లో చూసుకుందాంలే. పంక్చువాలిటీ పీక్స్లో ఉంటే మరి ఇంత ఘోరంగానా? అంటే తపనా తాపత్రమే తప్ప ప్రతిసారి తపోభంగమే జరుగుతుందన్నమాట వెధవది. అందుకే గోవాలో ఎంజాయ్మెంట్ సగం సగం కాకుండా మీతో ఫుల్ ఫ్లెజ్డ్ గా చేద్దాం అనుకుంటున్నా. చీ 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 చీ, మీతో కాదు. అదే కదా. ఓకే, గోవా.
హలో మేఘ్నా, ఎక్కడున్నావే బాబు? మేము హోటల్కి వచ్చేసాం. సారీ సారీ సారీ, నేను అర్జెంటుగా వేరే పని నుండి బయటకు వచ్చేసాను. యూ డోంట్ వరీ, మీకు రూమ్స్ బుక్ చేశాను. మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి, నేను వచ్చి మళ్ళీ జాయిన్ అవుతాను. అయితే నువ్వు రావట్లేదా ఇప్పుడు? కనీసం రూమ్స్ అయినా బుక్ చేసావు, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ నైస్ నా. త్రిదా, తగులుకోవాలి. మ్యామ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ రిజర్వేషన్. ఇట్స్ అండర్ నేమ్ ఆఫ్ మేఘ్నా. ఓకే, జస్ట్ మినిట్. ఎక్కడికే? వన్ మినిట్. కోమలి, ఏం మాట్లాడుతుంది? అది గోవాలో పబ్బులు బీచ్లు అయినా లేకపోతే ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయా అని అడుగుతుంది. రియలీ? మరి నాకేం తెలుసు. వెల్కమ్. వస్తుందిగా, దాన్ని అడుగు. ఏ, ఏం అడుగుతున్నావు? గోవాలో బీచ్లు పబ్లు కాకుండా గుళ్ళు కూడా ఉన్నాయని అడిగాను. హెల్, దీనికి జీబల్పు బాగా ఎక్కువైంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, యు హావ్ రిజర్వేషన్ బట్ ద చెక్ ఇన్ టైమ్ ఇస్ 2 పిఎం. టైం గురించి మాట్లాడొద్దని చెప్పు. ఏ వాగవే, అంటే ఏంటి ఇప్పుడు? 2 గంటలు వెయిట్ చేయమంటావా? No way. We need the rooms right now. We have a reservation. Sorry, ma'am. నీ అబ్బా పద్ధతిగా మాట్లాడుతుంటే ఓ తెగ రెచ్చిపోతున్నా. 2 గంటల ముందు రూమ్ ఇస్తే నీ హోటల్ ఏమైనా కాలిపోతుందా? Sorry, ma'am. You'll have to wait. నీ ఎక్స్ప్రెషన్ మార్చు, మళ్ళీ అదే కుట్ట కుట్టా. ఏయ్, ఇదే మా హైదరాబాద్ అనుకో నిన్ను. నాలికి పోగలు పెట్టి చంపేస్తాను. గోగా పడి బ్రతికిపోయావురా బట్టే బాసాలి. నీ అబ్బ కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? సింగులేని సచ్చినోడా, పట్టి చంపి. Relax, relax, relax. I'm the manager of this hotel. What happened? What happened? Cool, ma'am. Check-in, 12 o'clock. Okay, ma'am. 2 గంటలు మేము ఎక్కడ దొప్పించుకోవాలి? ఓ తెలుగా మ్యామ్, ఒక్క నిమిషం. ఆల్ చెక్ ఇట్, ప్లీజ్ వెయిట్. డు దే హావ్ రిజర్వేషన్? Yes, sir. చెక్ ఇమిడియట్లీ. సార్, ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ దెమ్ దట్ ది చెక్ ఇన్ టైమ్ ఇస్ 2 పిఎం. టైం గురించి మాట్లాడుతున్నారు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, నేను చెక్ చేస్తాను. మ్యామ్, ఐ యామ్ రియల్లీ సారీ. మీరు బుక్ చేసిన రూమ్ ఇంకా ఖాళీ అవ్వలేదు. మీరు ఓకే అంటే ఇంకో రూమ్ ఇస్తాను. ఏదో ఒకటి చేయండి, లేకపోతే హీరోయిన్ ఎలా ఉంది? షూర్ మ్యామ్. జాక్ బాగు. రోజ్, మై డ్రీమ్ గర్ల్. జాక్ ఎలా? మ్యామ్, 2 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయండి, బాయ్ వస్తాడు. జాక్ అబ్బా వీడో క్రాకు. రోజ్, యూ టేక్ రెస్ట్, ఐఎమ్ హియర్ బ్యాక్. ఓ నో నో, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ మ్యామ్, ప్లీజ్ డోంట్ మైండ్. ఎంత టైం అయింది రండి వెళ్ళి. ఐ హేట్ టైమ్ అండ్ టైమింగ్స్. ముందు వీళ్ళని 116లో డ్రాప్ చేసినా చెప్తాను ఈ పని. ఎవరిని? హాయ్, ఐఎమ్ జాక్, హీరో ఆఫ్ టైటానిక్. ఐ టేక్ దిస్ లగేజ్. మిస్ 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 ఏంటిరా మిస్? అది ఇప్పుడు ఇంకొకటి మిస్సెస్ అయిపోయింది. ఓ గాడ్, వాట్ ద జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్. లాంగ్ గ్యాప్, నో సెటిల్మెంట్, అగైన్ విలన్. ఓ, ఇట్స్ బ్రేకింగ్ షిప్. కూల్ 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 జాక్. వావ్, వో బ్యూటిఫుల్. దిస్ ఫౌండ్ దట్స్ ఐడియాస్ చట. వావ్, నా డిజైన్స్. రోజ్, రే రోజ్ ఏంటిరా రోజ్, మేడం అని పిలవలేవా?
పోనీ లేవే పిలవని. ఇప్పుడు ఏమైంది? అర్థమైందా? రోజ్, నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే పేపర్ ప్యాడ్ పెన్సిల్ ఎరేజర్ కూడా తెచ్చుకుంటా. రే, ఎందుకు? పడకబెట్టి వేయడానికి. వాట్? బొమ్మ అమ్మా. నువ్వు ఇప్పటికిప్పుడు బయటికి పద, నడుపు బయటికి. నీ పిచ్చి డ్రై ఫ్రూట్. నీ అబ్బా డ్రై ఫ్రూట్ అన్నాడంటే కొట్టానంటేనా? నువ్వు ఆగవే, ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా వేసుకుందాం, ఓకేనా? బాయ్. పోరా నువ్వు. ఏంటి రిలాక్స్ అయ్యేది? 15 hours డ్రైవ్ చేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది రిలాక్స్ అవ్వడానికి కాదు. ఫట్ట ఫట్ట రెడీ అవ్వండి. ఏంటో కనుక్కో. వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, నలుగురు వస్తారని చెప్పాను కదా, అదిగోండి అండి వాళ్ళు వచ్చేసారు. ఒక్క 5 minutes కూర్చోండి, నేను వచ్చేస్తాను. ఓకే, చూసావా దీని ముందు వేషాలు?
కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగరెచ్చిపోతున్నావు. నువ్వు గ్లాస్ పెగ్లో ఏదో కలిపించేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జు కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు, మనం ఇంటికి వెళ్ళి బజ్జు దంపదా. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకు ఒకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు, మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు, వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. ఇది కానీ తన్నే తెలిసింది అనుకో. స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. అన్ని పాత ట్యూన్సే కానీ కొత్తగా ఉంటాయి, కావాలా? అరే వద్దురా మామా, లెట్స్ గో బేబీ, లెట్స్ పార్టీ, వి ఫైండ్ హియర్ ఆల్ కలర్ బేబ్స్, హౌ మ్యాన్, చెక్ ఇట్ అవుట్ హియర్ ద గల్లీ. హేయ్ తమ్చి, మంచి ట్యూన్ ఉండాలేదా? ఐ హావ్ గుడ్ కొరియన్ ట్యూన్స్, డు యు వాంట్? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా, ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు, పోయి పోయి సౌండ్ వస్తుంది. హేయ్ బేబీ, లెట్స్ చెక్ ఇట్ అవుట్, ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. లెట్స్ బేబీ, కమ్ యా కమ్ యా, ఐ విల్ షో యు న్యూ బొమ్మ. హలో అని, బాహుబలి లాంటి టీం ఉంది, మంచి ట్యూన్ కావాలి, తీగలు తెగిపోవాలి. ఎందుకులే, ఎన్ని కావాలి? ఒకటే కావాలి. నాలుగు పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త వాళ్ళు భాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం నాలుగు ట్యూన్ ఆర్డర్ ఇస్తాం. ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సరమలో ఉన్నారు, వీరు నాకు ఓకే. కళ్ళు ఉన్న వాడికి కరెంట్ ఉండడు డార్లింగ్, స్వైప్. ఓకే మై గాడ్, షారుక్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వై? వాడి చేతికి వాచ్ ఉంది. అక్షయ్లా ఉన్నాడు వీడు, నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమెల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా వీడా, ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు, అండ్ వాడు చేయి చూడు, మోచు కూడలేదు. ఇదంతా కాదు, నీడు నీకు నచ్చాడని చెప్పు.
మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడ వచ్చేస్తాడు. ఏ రోజ్, ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టును? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దుబ్బై నీ అబ్బా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు, బెల్ బాయ్. బెల్ బాయా? అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. ఇప్పో నా పాకర వాంగ తెల. ఏ డ్రై ఫ్రూట్, బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో, నేను రోజు బొమ్మ వేసుకోవాలి. ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి నా వెనుక పగిలింది. లేవండి, లేవండి, నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హలో, తినేస్తా. ముందు నేను. నో కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను, నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? Nothing. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా. ఓకే. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. ఎందుకిలా చేసావు? ఎవడా ప్లీజ్, సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే, ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నా? డా, దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. మార్
దేవుడు లేడు. హే ఇటు రావే, లోపల ఏం జరుగుతుందో విన్నాం. చిక్ తొప్పేసేయండి తర్వాత. ఏ రావే రా, ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంట్? మనం కూడా వెళ్దాం రండే. పా పంపించింది తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు అది ఎక్కడుంది? అదేంటి అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలీదు అది ఎక్కడుందో. వాట్ వాడికి తెలీదా? కంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రే కనీసం అది ఎక్కడుందో చెప్పరా. చెప్తావా ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి దానికోసం ఇకంగా కన్ను పెట్టేసింది.